విశాఖ నగరంలో ఒకే రోజు వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ జరిగిన రెండు దారుణ ఘటనల్లో 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఎన్ఆర్ఐ ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు దాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని తెలుస్తుంది. మిథిలాపురి కాలనీ అపార్ట్మెంట్లోని 5వ అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తుంది. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్, కశ్యప్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో ప్రక్కన ఇదే విశాఖలోని పెందుర్తి మండలం జుత్తాడలో 6 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 6 అతి దారుణంగా దుండగులు హత్య చేశారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వచ్చిన దుండగుడు 6 అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 10 దుర్మరణం చెందారు. వరుస ఘటనలతో నగరంలో అసలేం జరుగుతుంది అంటూ విశాఖవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే 6 హత్య ఘటనలో 6 నెలల పాప, 2 నెలల వయసున్న బాబు కూడా ఉండడం స్థానికులను కలిచివేస్తుంది. ఈ ఘటనలో అప్పలరాజు అనే వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నేను చెప్పాను కదా, ఇప్పుడు 4 గంటలకు మేము బయటకు వచ్చి పరిగెట్టాము. ఫైర్ వస్తుందని కానీ ముందు ఫ్యామిలీని ఎవాక్యుయేట్ చేయాలి. అందరు ఫ్యామిలీస్ని, మేమనే కాదు మొత్తం అందరినీ తలుపులు కొట్టి అందరిని ఎవాక్యుయేట్ చేస్తున్న టైంలో ఆ ఫైర్ని అలా చూసాము. అయితే ఇనీషియల్గా చూసిన వెంటనే ఏమో నిజంగా నేను అనుకుని ఎవరిది వాళ్ళు మేము స్విచ్ ఏంటది మన మెయిన్ స్విచ్ ఆపుకొని ఇక్కడ కిందకు వచ్చి ఫ్లెక్స్ తీసేసి ఇన్ని చేసాం. బట్ సబ్సీక్వెంట్గా చూసుకుంటే ఏమీ లేదు. మామూలు జనరల్ ఫైర్, ఇప్పుడు మనం మటుకు మనం కాల్చుకుంటే ఎలా వస్తుందో అలాంటి ఫైర్ తప్పితే ఇట్స్ నాట్. ఆ బ్లాక్లో ఎంతమంది ఉంటారు సార్? ఆ బ్లాక్లో ఆ ఫ్లోర్లో 4 అండి, 4 ఫ్యామిలీస్. So then they have broke open the doors and they found that 3 dead bodies basically. So father, mother, pedda kuduku, chinna kuduku. So father, mother, chinna kuduku ki koncham gayalu undi, pedda kuduku ki gayalu undi. So adi koncham CCTV kuda undi, aa flat lo CCTV ichi evarunnaru, 5th floor lo flat. పాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ ఊర్లో ఉండేటువంటి ఒక నైబర్ ఉండేటువంటి వ్యక్తులు విజయ్ అనే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి 6 మందిని హత్యతోని కలిపి చంపడం జరిగింది. వీరికి మధ్య ఫ్యామిలీ యొక్క డిస్ప్యూట్స్ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ వచ్చేటువంటి అదేవిధంగా అతను ఎవరితో గొడవలు పెరిగే వ్యక్తిత్వం కాదు. దానివల్ల మరి ఎవరితో ఇబ్బందులు ఉంటాయి, ఎట్లు ఉంటాయి అనుకోవడం మాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా మేము కలిసి మెలుగుతున్నాం. మంచి ఫ్రెండ్స్ మేము. సో అటువంటిది లేదు. కుటుంబ పరంగా కానీ బయట పరంగా కానీ ఫలానా ఇబ్బంది ఉందన్న మాట ఏ రోజు అతను వచ్చి మేము వెళ్ళలేదు. తదుపరి బిహేవియర్ ఎలా ఉంటుందండి? అది చెప్తున్నాను కదా, ఎప్పుడు చిరునవ్వే, ఎప్పుడు చిరునవ్వే. ఏ రోజు మాకు సీరియస్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. అందరితో కలిసిపోయి ఉంటాడండి, చల్లగా ఉంటాడు, కుటుంబం వాల్యూ చేస్తాడు, ఫ్రెండ్స్ వాల్యూ చేస్తాడు. ఇదే ఈ ఫ్లోర్లో మీరు అడగండి, వాళ్ళతో చెప్తారు కదా మీకు. వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పే ఉన్నారు ఇన్ఫర్మేషన్, అంత సరదాగా ఉంటారని. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందండి? పిల్లలు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అతను డాక్టరేట్ చేస్తారు, ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి డాక్టరేట్ చేస్తారు. మేడం హోమియో డాక్టర్. పెద్దబాబు ఎన్ఐఐటి వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఢిల్లీ సివిల్స్ కోచింగ్కి వెళ్ళి కరోనా టైంలో వెనక్కి వచ్చి ఉన్నాడు. రెండో బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు.